నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరే. ఎన్నికల ముందు ఏపీలో చూస్తే వైజాగ్లో మనకి డ్రగ్స్ కంటైనర్ ఒకటి అయితే పట్టుబడడం జరిగింది. అయితే ఎన్నికల హడావిడిలో ఆ డ్రగ్స్ కంటైనర్ ఏమైంది, ఏంటి, అసలు ఆ కంటైనర్స్ ఎటు వెళ్ళిపోయాయి, అసలు ఆ వార్తే లేదు. ఇంతకీ మరి ఏపీలో ఈ డ్రగ్స్ కంటైనర్ గురించి ఎందుకు వార్తలు లేవు, ఏంటనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే డ్రగ్స్ కంటైనర్ మనం చూసాం ఎన్నికల ముందు, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటనేది కూడా మనమే కొన్ని వార్తలు ఉన్నాయి. ఏంటి వైజాగ్లో ఎక్కడి నుంచి వెళ్ళి ఆర్డర్ అనేది కూడా మనకు వార్తలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంతవరకు ఏ పార్టీ నుంచి కూడా ఆ డ్రగ్స్ కంటైనర్ గురించి మాట్లాడింది లేదు. అది ఎన్నికల తర్వాత అయినా కూడా ఇప్పటికి కూడా అది ఏమైంది ఏంటనేది కూడా, ఆ కంటైనర్స్ ఎటు వెళ్ళిపోయాయని కూడా ఇంతవరకు మరి మాట్లాడడం లేదు. ఏంటి మరి వైజాగ్లో ఇదంతా మరి సెటిల్ చేసేసుకున్నారు అనుకోవచ్చు. మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత అవన్నిటినీ అసలు ఏమైంది అనేది ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇదే విషయాన్ని బొత్స సత్యనారాయణ ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ వైజాగ్లో వచ్చినటువంటి డ్రగ్స్ కంటైనర్ ఏమైంది, ఆ కేసు సంగతి ఏంది అని అడిగాడు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడిగాడు ఆయన. అడిగి ఆ కంటైనర్ సంగతి చెప్పండి అని చెప్పి అడిగాడు. ఏదో ఒకటి క్లారిటీ అయితే ఇవ్వాలి కదా అని చెప్పేసి. సరే బాగానే ఉంది, ఆయన అడగటం అనేది బాగానే ఉంది. ఎందుకంటే వైజాగ్లో ఆయన రాజకీయాలు చేస్తున్నాడు, ఆయన విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ఆయన కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేయాలని చెప్పి భావిస్తున్నాడు. రీసెంట్గా ఆయన్ని స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా కూడా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బహుశా అందుకే ఆ అంశాన్ని బొత్స సత్యనారాయణ తెర మీదకి తీసుకొచ్చాడా అని చెప్పి అనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటిది ఆ రోజున కంటైనరు పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు అక్కడ? సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. సిబిఐ వాళ్ళు ఎవరి పరిధిలో ఉంటారు? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటారు. అది ఇంటర్పోల్ నోటీస్ వచ్చింది. ఇంటర్పోల్ నోటీస్ వచ్చింది గుజరాత్ ముద్రా ఎయిర్పోర్ట్ నుంచి ఏడుకొచ్చింది అనేది అప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి న్యూస్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ రోజున ఉన్నటువంటి విశాఖ కమిషనర్ కానీ విశాఖ సంబంధించిన పోలీసులు కానీ అక్కడికి వెళ్ళి సిబిఐ వాళ్ళని డిస్టర్బ్ చేశారు ఎంక్వైరీ చేయకుండా అనేది ఆ రోజు ఇచ్చినటువంటి ఆరోపణ. అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏంటి? సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు కదా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి డిస్టర్బ్ చేశారు, మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసుకోకుండా లేట్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్కి అక్కడ అని చెప్పి కంప్లైంట్ దాంట్లో ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు కదా. అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ పోలీసులు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులే కదా, జగన్మోహన్ రెడ్డి వీరభక్తులే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి వీరభక్తులకి సిబిఐ విచారణ చేస్తుంటే ఎందుకు వెళ్ళాలి, వీళ్ళ ప్రమేయం లేకపోతే? అక్కడే అనుమానం వచ్చింది. వీళ్ళు పోయి డిస్టర్బ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వీర విధేయులుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు వీళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించి సిబిఐ చేస్తున్నటువంటి విచారణని డిస్టర్బ్ చేశారు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఉంటుంది అనేటువంటి అనుమానం అప్పట్లోనే వచ్చింది. సరే వచ్చింది, అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సిబిఐ ఆ కేసుని ఎంతవరకు తీసుకొచ్చింది ఇప్పటివరకు తెలియదు. అయితే అక్కడ డ్రగ్స్ ఏంది, 25,000 బ్యాగ్స్, 25 కేజీలకు సంబంధించి కొన్ని 1,000 బ్యాగ్స్ ఉన్నాయి అనేది, అంటే ఆల్మోస్ట్ కొన్ని 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్. దానికి సంబంధించినటువంటి విచారణ ఏమైంది అనేది ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు. సరే సిబిఐ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, ఓకే, కానీ దానికి సంబంధించినటువంటిది ఏమైంది అనేది చిచ్చన్న పెట్టాలిగా అసెంబ్లీలో, అసెంబ్లీలో పెట్టాలి, ప్రజాక్షేత్రంలో పెట్టాలి కదా. ఇన్ని ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ జరిగిన అక్కడ కూడా ఎక్కడ కూడా రాలేదు. అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి వచ్చింది, శ్వేత పత్రాలు రిలీజ్ చేశారు, కానీ మరి దీని గురించి మాత్రం ఒక్క నేత కూడా మాట్లాడిన సందర్భం లేదు. మరి 2024 జరిగినటువంటి ఎన్నికలు ఆ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రం మొత్తం గంజాయిమయం, డ్రగ్స్మయం అయిపోయింది. మద్యం తాగినటువంటి వాళ్ళు లివర్లు అలాగే కిడ్నీలు పాడు చేసుకున్నారు, నకిలీ మద్యం అమ్ముతున్నారు అనే కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంది, జగన్మోహన్ రెడ్డి అనే అతను ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం భ్రష్టు పట్టుపోతుంది అనేటువంటి ఉద్దేశంతో కదా కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంది. సరే ఆయన ఏదైతే చేశాడో అవన్నీ బయట పెట్టాలి కదా, ఆధారాలతో సహా బయట పెట్టాల్సిన అవసరం కొత్త ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడ సిబిఐ టేకప్ చేసింది ఆ కేసుని. సిబిఐ టేకప్ చేసినప్పుడు సిబిఐ అయినా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ, మరి వీళ్ళైనా సరే ఆ కేసు ఏమైంది అని చెప్పి అడగాలి కదా, వాళ్ళు అడగలేదు.
ప్రజలకు దాని మీద పెద్ద చాలా సందేహాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు కాదు కాదు ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటిది, బీజేపీకి సంబంధించినటువంటి, పురంధరేశ్వరికి సంబంధించిన, బంధువులకు సంబంధించినటువంటి, కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా అని చెప్పి డైవర్ట్ చేసేసి అందరూ అదే అన్నారు. అంటే మీది కాదా మాది కాదంటే వాళ్ళది వాళ్ళది కాదంటే మాది అన్నట్టుగా డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేశారు అది పెద్ద కేసు కదా. ముద్రా బ్యాంక్ ముద్రా ఎయిర్పోర్ట్ నుంచి ఓడరేవు నుంచి వచ్చింది కదా గుజరాత్, అక్కడి నుంచే కదా. గతంలో ఈ కేసు కన్నా కూడా అంతకుముందు ఏం జరిగింది, ఇదే డ్రగ్స్ కేసు విజయవాడలో బయటకు వచ్చింది కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా. మరి ఆ కేసు ఏమైంది, ఆ కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు దాని మీద కేసు పెడితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్పట్లో వాళ్ళు ఏం చేశారో తెలియదు. ఆ కేసు అసలు అటకెక్కిందా ఉందా లేదా అనేది కూడా తెలియదు, అసలు ఎఫ్ఐఆర్ కట్టారా లేదా అనేది కూడా తెలియదు. సో ఆ విజయవాడ నడిబొడ్డులో ఉండేటువంటి ఒక కంపెనీ అడ్రస్ తోటి నీకు డ్రగ్స్ డెలివరీ అయితే దాని మీద చర్యలు తీసుకోలేకపోయారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. సరే ఈ ప్రభుత్వం అయినా సరే వాటన్నింటినీ బయటికి తీసి దాంట్లో నిజాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిన బాధ్యత దీనిపైన ఈ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ ప్రభుత్వం మీద లేదని మనం అంటలా ఉంది, దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి. ప్లస్ దాని కంటిన్యూషన్ ఏమైంది, ఆ డ్రగ్స్ కనిపించినటువంటి ఆ టైంలోనే ఇడుపులపాయలో కొన్ని కంటైనర్లు వెళ్తున్నాయి, ఆ కంటైనర్లో డబ్బు ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. ఆ కంటైనర్లు అటు వెళ్తుంటే అక్కడ పోయి మీడియా వాళ్ళని అడ్డుకుంటే మీడియా వాళ్ళని పోలీసులు పంపించేశారు. ఆ దాంట్లో ఏదో డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు ఉండి వాటిని తెరిచి చూపించడానికి లేదు అని చెప్పి వాళ్ళు పంపించేశారు. సో ఆ కంటైనర్లో ఒక 1 అవర్ తర్వాత ఇటుపోయినాయో తెలియట్లేదు అని చెప్పి, సో ఆ రోజు కూడా కొన్ని కొన్ని రకరకాల కనిపించలేదు అని చెప్పి ఆ కంటైనర్లో డబ్బు ఉంది. ఆ డబ్బు మొత్తం కూడా చెన్నై వైపు వెళ్తుంది అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అది మర్చిపోక ముందే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఒక లారీ కనపడింది, ఆ లారీ డబ్బులు వేసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. ఆ లారీ కూడా ఎగ్జిట్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, అది అర్ధరాత్రి పూట వస్తుంది తాడేపల్లి ప్యాలెస్కి. సో అవన్నీ డబ్బు కట్టలు తీసుకెళ్ళిపోతున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి ప్రచారం. సో వీటన్నిటికీ కూడా స్పెక్యులేషన్ అప్పుడు ఎన్నికల ముందు బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. వీటి మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. పైగా డ్రగ్స్కి కేంద్రంగా మారింది ఆంధ్రప్రదేశ్, గంజాయికి కేంద్రంగా మారింది అని చెప్పి కొన్ని ఆధారాలతో సహా కొన్ని ఉన్నాయి. ప్లస్ గంజాయిని పండిస్తున్నారు, లాస్ట్కి గంజాయికి సంబంధించి పండించి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి పండించి దాన్ని మళ్ళీ ఆయిల్ కూడా తీస్తున్నారు, ఆయిల్ తీసి దాన్ని చాక్లెట్లకి తయారు చేయడానికి పంపిస్తున్నారని కూడా వినిపిస్తుంది. ఈ స్థాయిలో గంజాయి డ్రగ్స్ అవన్నీ ఉన్నప్పుడు పాత కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి మొత్తం అంశాలని ప్రజల ముందు ఉంచాలి కదా. అసలు ఏంది ఈ కంటైనర్లో డబ్బులు వెళ్ళటం ఏందని, అసలు ఎన్నికల సమయంలో ఎన్నికలకు 2-3 రోజుల ముందు పోలీస్ బోర్డుతోటి కొన్ని కంటైనర్లు డబ్బులతోటి వెళ్ళి అవి ఆర్బీఐ డబ్బులు అని చెప్పి తర్వాత ఏదో చెప్పారు. ఆర్బీఐ డబ్బులు అయితే పోలీస్ బోర్డు ఎందుకు అవసరం లేదు కదా, ఆర్బీఐ డబ్బు అయితే కనుక ఖచ్చితంగా సెక్యూరిటీతోటి వెళ్తాయి. సెక్యూరిటీ లేకుండా పోలీస్ అనేటువంటి బోర్డు పెట్టుకుని కొన్ని లారీల నుంచి డబ్బు తీసుకొని వెళ్తున్నారు. ఆ డబ్బు ఉంది ఆ లారీల్లో అనేది కన్ఫర్మ్ అయింది ఆ రోజున, కానీ అది ఆర్బీఐ డబ్బు అని చెప్పారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే దాంట్లో 3,000 కోట్లు 4,000 కోట్లు ఉన్నాయని చెప్పి కూడా తేలింది. అది ఎవరి డబ్బు అనేది తెలియదు, ఆర్బీఐ ఏమో తన డబ్బు అని చెప్పి ఆర్బీఐ అని చెప్పలా, వాళ్ళు చెప్పారు ఏదో పోలీస్ బోర్డు వేసుకుని వెళ్తున్న లారీ వాళ్ళు చెప్పారు, ఆ పోలీసు పట్టుకున్న పోలీసులు చెప్పారు ఆర్బీఐ ఇది అది అనేది. అంటే ఈ విధంగా లారీలు డబ్బు కంటైనర్ల డ్రగ్స్ లారీలో గంజాయి ఇవన్నీ వచ్చినటువంటి పెద్ద న్యూస్ కదా ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు. సరే దీనికి సంబంధించి అనుమానాలు ఖచ్చితంగా అందరికీ ఉంటాయి, దీన్ని క్లారిటీ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. బొత్స సత్యనారాయణ కూడా అదే డిమాండ్ చేశారు, అసలు మీరు వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ గురించి ఎందుకు బయట పెట్టడం లేదు అని. బయట పెట్టాల్సింది ఆ ప్రభుత్వం, అప్పుడు ఉన్న ప్రభుత్వం బయట పెట్టాలి, వాళ్ళ ప్రభుత్వం బయట పెట్టాల్సింది. అప్పుడు వాళ్ళేమో కామ్గా ఉన్నారు, ఇప్పుడు సిబిఐ బయట పెట్టాలి, చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం లేదు కదా, అది కేంద్ర పరిధిలో ఉండేది కదా, కేంద్రం బయట పెట్టాలి. సో వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వకపోతే కనుక ఈ న్యూస్ ఇవి ఇలానే అప్పుడప్పుడు చర్చకు వస్తుంటాయి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ బయట పెట్టాడు కాబట్టి మళ్ళీ దాన్ని విశ్లేషించుకోవాల్సి వస్తుంది, దాని సంగతి ఏమైందని.
అలాగే విజయవాడలో బుక్ అయినటువంటి డ్రగ్స్ కేసు కూడా బయట రావాలి, అది ఎవరో ఏంటి అనేది. గంజాయి కేసులు బయట రావాలి, ఆ కంటైనర్లలో ఏముందనేది కూడా బయట రావాలి. ఇవన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాల మీద ఉన్నాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.